బాగా ముఖ్యమైన విషయం నిన్న 21వ తారీఖు వరకు అది వాయిదా వేయబడింది ఆ స్టేటస్ కోని కంటిన్యూ చేస్తున్నారు అది ఒక పాక్షిక విజయంగా నిన్న మనం చర్చించుకున్నాం అంతకంటే ఇంకొక మంచి సంఘటన అది జరిగిన కొద్దిసేపటి తర్వాత జరిగింది ఎప్పటి నుంచో ముఖ్యంగా గోదావరి జిల్లాలో చర్చించుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలోకి వచ్చిన విషయం ఆవ భూములు ఆవ కుంభకోణం అనేది చాలా ఒక పెద్ద కుంభకోణంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా గ్రహించారు మోకాళ్ళ లోతు నీళ్ళలో మునిగిపోవడం అనేది మనం జనరల్గా చూస్తాం కానీ సుమారు పీకిల దాకా కాకుండా ఒక 20 అడుగుల కర్ర కూడా పెడితే కూడా కనపడని పరిస్థితిలో ఈరోజు అక్కడ ఆవ భూములు మొలకుంది దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ 4 వారాల్లో సిబిఐని వారి అభిప్రాయాన్ని తెలియజేయమంటాం డెఫినెట్గా ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్కమింగ్ స్టెప్ అవినీతిదారులకి ప్రజల్ని మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కొద్ది మంది పార్టీ లేదైనప్పటికీ ఆ రాజకీయ నాయకులందరికీ వారితో కుమ్మక్కైన అధికారులందరికీ కూడా ఇదొక చెంపపెట్టు కావాలి చక్కటి నిర్ణయం నిన్న ఎందుకంటే ఇప్పుడు అక్కడ సుమారు అంటే ఫిల్లింగ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సుమారు ఒక 45 లక్షల రూపాయలు ఇంటూ 600 ఎకరం అంటే అదొక సుమారు 300 కోట్లు అక్కడ ప్లస్ దాని ఫిల్లింగ్కి ఇవన్నీ కూడా ఇప్పుడేంటి ఆవభూమి అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆ లెటర్లు పక్కన పెట్టారు ఇవన్నీ కూడా రేపు విచారణలో బయటకు వస్తాయి కేవలం ధనార్జనే లక్ష్యంగా ఆ ఆవభూముల కుంభకోణం జరిగిందనేది జగద్విదితం ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నార్మల్గా ఏంటంటే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు జనరల్గా అంటూ ఉంటారు సిబిఐ చాలా వీటిలో మనం చూసాం మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని కానీ ఈ భూముల విషయం డెఫినెట్గా సిబిఐయే టేకప్ చేయమంటారని చెప్పి ఆశాభావంలో ఉన్నాను ఎందుకంటే గతంలో కూడా మనం ఐ థింక్ ఒక వారం 8 రోజులు అయింది మనం అక్కడ ఒక ఈ ఆవభూముల కుంభకోణంలో ఒక కట్టప్ప గారు ఉన్నారని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం డెఫినెట్గా బాహుబలి సినిమాలో తప్పు చేసినా సరే కట్టప్ప బతికిపోయాడు కానీ 2 సినిమాల్లో ఈ కట్టప్ప అయితే గ్యారంటీగా దొరికేస్తాడు ఇప్పుడు కొత్తగా రూల్స్ కూడా వచ్చినాయి అవినీతికి డబ్బులు ఇచ్చిన వాడికి 7 సంవత్సరాలని తీసుకున్న వాడికి 35 సంవత్సరాలని వచ్చింది సో మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి ఎందుకంటే కొన్ని కోట్లు అంటే సుమారు 100 కోట్ల పైచీలకు మారింది అక్కడ 20 లక్షల కన్నా లేదు 45 లక్షలు ఇచ్చి ముందు కొన్ని పోస్ట్ డేటెడ్ చెక్కులు తర్వాత క్యాష్ డ్రావల్స్ ఇవన్నీ కూడా చాలా తతంగాలు జరిగినాయి అనేది రాజమండ్రిలో ప్రతి చోట ప్రతి ఒక్కడు మాట్లాడుకుంటున్నదే సో ఇంత క్లియర్గా మాట్లాడుకుంటున్న దాన్ని డెఫినెట్గా నిగ్గు తేల్చడం పెద్ద పని కాదు వారి అకౌంట్లు చూసిన గతంలో కూడా నాకు గుర్తున్నంత వరకు ఏదో ఒక ఛానల్ ఐ థింక్ అది బహుశా TV5 ఛానల్ ఏమో మరి ఒక ఛానల్లో కూడా ఒక ప్రముఖ వ్యక్తి వెంకటేశ్వరరావు అనబడి ఒక వ్యక్తి గురించి కూడా ఇందులో సూత్రధారిగా కూడా పేర్కొనడం జరిగింది సో కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ ఆవభూముల కుంభకోణం పూర్తిగా బయటకు వస్తుంది అలాగే ఇది ఈ జిల్లాలో ఉన్నది ఒక అతిపెద్ద భూమి స్కాండల్ ఇది అలాగే చాలా చోట్ల నేను గతంలో కూడా చెప్పాను నా పార్లమెంట్ పరిధిలో కూడా 2 చోట్ల ముఖ్యంగా తణుకులోని కొన్ని గ్రామాల్లో ఆచంట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆందోళనలు చేశారు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మా కలెక్టర్ గారు కంప్లైంట్లు చేశారు వాళ్ళందరినీ కూడా ఆ ప్రముఖ రాజకీయ నాయకులు తిట్టారు ఆ రాజకీయ నాయకులు కొందరు నన్ను కూడా నా గురించి కూడా మాట్లాడటం జరిగింది చూసుకుందాం వాలంటీర్ని పెట్టి కొట్టేస్తాను ఏదో పిచ్చి పిచ్చిగా సంధి ప్రలాపనలన్నీ కూడా కొద్దిమంది పేలారు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే అది ఎలాగో సిబిఐ డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తుంది దొంగలు బయటకు వస్తారు అలాగే మన పారదర్శకత నిరూపించుకోవాలి మీరు సిన్సియర్ అన్న సంగతి ప్రజలకు తెలుసు కానీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని చెప్పి ప్రజలు భావించకూడదు అందుకని మనం చేయవలసింది ఏంటంటే స్పెసిఫిక్ గా తణుకులో కొన్ని గ్రామాలు అలాగే ఆచంటలో కొన్ని గ్రామాలు మా కలెక్టర్ గారి దగ్గరికి ఏం రిపోర్ట్లు వచ్చినాయి ఆ రిపోర్ట్లని మీరు ఆ ఏసీబీ వారికి అప్పచెప్పి ఎందుకంటే సిబిసిఐడి సోషల్ మీడియాలో మన ప్రభుత్వం వాళ్ళు మన డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాని రన్ చేసుకుంటున్న వాళ్ళు పెట్టిన పోస్టింగ్లని వారు తిట్టిన తిట్లని ప్రోత్సహిస్తూ ఎవరైనా సరే నాలుగు మంచి మాటలు అది మనకు ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటే ఆ కేసులు పెట్టడంలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఏసీబీ వారికి మీరు ఇది అప్పచెప్తే ఆ తణుకులో జరిగిన కుంభకోణం స్థలాల్లో జరిగిన కుంభకోణం ఆ లిస్ట్ అంతా కలెక్టర్ గారి దగ్గర ఉంది దానికి పెద్దంత కష్టపడక్కల మళ్ళీ ఓకే సాయంత్రం మళ్ళీ ఆ ప్రజాప్రతినిధులు వారి ప్రతినిధులు మళ్ళీ నా మీద ఇంకేదో లోకల్లో చిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుని అది పట్టుకుని 10 మంది కూడా చూడరు అటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మాట్లాడుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు మీ పారదర్శకత మీరు నిరూపించుకోవాలి ఎందుకంటే మీరు హానెస్ట్ అని నాకు తెలుసు ప్రజలు కూడా కొద్దిమందికి తెలుసు కానీ అది అందరికీ తెలియాలి అంటే గెట్ అన్ ఎంక్వైరీ డన్ బై ఏసీబీ to prove yourself that you were above all these things, you were above all the corruptions and what all the statements you have made against the corruption in the last few days, they were from the core of your heart అన్నది నిరూపించుకోవాలి అంటే తణుకులో ఆచంటలో specific to my constituency, get the ACB enquiry done and తప్పు తేలితే అక్కడ ఒక కట్టపు డెఫినెట్గా బయటకు వస్తాడు ఇక్కడ ఈ సబ్ జూనియర్స్ ఇలాంటి వీళ్ళందరినీ కూడా పట్టుకుని మాటలు కాదు చేతల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిన్సియర్గా ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మాట్లాడేది ఒక రఘురామకృష్ణరాజుగా కాదు ప్రజల తరపున నాకులాగే ప్రజలకు కూడా ఈ సమస్యలన్నీ ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి నేనేదో మీడియా ద్వారా చెప్పుకుంటున్నాను కాబట్టి నాకే చాలా సమస్యలు ఇది కూడా మీడియా ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ అవినీతి నిగ్గు మీరు తేల్చండి 6 నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి మీద దయచేసి మీరు ఏసీబీ ద్వారా ఎంక్వైరీ చేయించి నిందితుల మీద చర్యలు తీసుకోండి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కాదు చర్యలు అలా తీసుకుంటున్నారు ప్రస్తుతం నిందితుల మీద దయచేసి చర్యలు తీసుకోమని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు 500 కోట్ల ధనం వృధా అయింది డెఫినెట్గా అక్కడ బుద్ధున్నాడు ఎవడు ఇల్లు కట్టుకోడు సో మీరు ఇస్తారు అక్కడ ఎవడు ఇల్లు కట్టుకోడు అక్కడ ఎవడు ఇంటికి కూడా ఎవరు రేపొద్దున కోర్టులో కూడా 100% ఇది వాళ్ళకి ఏదో నిన్నటికి అంత లిస్ట్ వచ్చింది వాళ్ళ మార్నింగ్ 95 చెవాట్లు మన ప్రభుత్వం తిందే అని సో ఇది ట్రెండ్ చూస్తే ఏదో ఇంకొక నెల రోజులు కూడా టైం ఉండేలా లేదు వారాల్లో మనకి ఇంకా 100 కంప్లీట్ అయిపోయేలా ఉంది ఇప్పుడు ఈ 500 కోట్ల రూపాయలకి జవాబుదారి ఎవడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఒక పబ్లిక్ కస్టోడియన్ గా ఈ 500 కోట్ల నష్టానికి బాధ్యులు ఎవరు ఈరోజే బెయిల్ మీద రిలీజ్ అయిన అచ్చెన్నాయుడు గారు మొన్న మనం చూసాం ఏ ప్రూఫ్ లేదు అయినప్పటికీ ఆయన తీసుకున్న ఒక చర్య వలన ప్రభుత్వానికి నష్టం వచ్చింది కాబట్టి అయ్యన్న కూడా బాధ్యుడే అచ్చెన్న గారు కూడా బాధ్యుడే అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ 500 కోట్లకి బాధ్యుడెవరు ఎవరిని బాధ్యత తీసుకోమని మీరు చెప్పబోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం ప్రజలకు కావాలి ఎందుకంటే 500 కోట్లు అనేది సాధారణమైన నెంబర్ కాదు ఇదంతా ప్రజల డబ్బు ప్రజల ఆస్తులమ్మి ప్రజల కోసం ఒక ఎక్కడా లేని ఒక స్కీమ్ని 30 లక్షల మంది ప్రజలకు న్యాయం చేయడం కోసం చేస్తున్నా ఉన్నారు ఇలాగే మన కావల్లో కూడా ఏదో జరిగినాయి అని చెప్పి పేపర్లో వచ్చింది ఇంకా చాలామంది మా ఊర్లో ఇలాగ ఎకరానికి 5 లక్షలు తీసుకున్నారు మా ఊర్లో 7 లక్షలు తీసుకున్నారు అని చెప్పి ఇలా రకరకాలుగా ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మనం ఏదో ల్యాండ్ మార్క్ స్కీము 30 సంవత్సరాలు మన పార్టీ ప్రభుత్వంలో ఉండాలి అంటే ఈ స్కీమే లైఫ్ లైన్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ స్కీమే మనకు వాటర్లు అయిపోయే ప్రమాదం ఉంది మీరు సిన్సియర్గా ఉన్నారు మీరు ఏ తప్పు జరగకుండా పనిచేయాలని చెప్పి చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఈ కింద చాలా తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పులనే నేను మీ దృష్టికి తీసుకొచ్చాను ఆ వరకు సిబిఐ చూసుకుంటుంది అందులో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ మిగిలిన చోట్ల కూడా చాలా చోట్ల జరిగింది అంటున్నారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద దయచేసి మీరు ఎంక్వైరీ చేసి ప్రజలకు మనం జవాబుదారులం కాబట్టి we have to be, not you, we have to be more answerable to the public.